నెల్లూరు జిల్లా దొత్తలూరు మండలం నర్రవాడలో గత రాత్రి 6 బయట నిద్రిస్తున్న విశ్వనాథ్ అనే వ్యక్తిపై మత స్థిమితం లేని పులివర్తి నాగేశ్వరరావు అనే వ్యక్తి రోకలి బండతో తలపై మోదడంతో గాయపడిన వ్యక్తిని ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం రాత్రి నెల్లూరు తరలించారు. గాయపడిన విశ్వనాథ్ తెల్లవారుజామున మృతి చెందినట్లు సీఐ గిరిబాబు తెలిపారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. Skull fracture.